ఇప్పుడు ఎక్కడ విన్నా రామనామమే వినిపిస్తోంది. ఏ నలుగురు కలిసినా అయోధ్యలో రామ మందిరం గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సేవ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు ఉడతా భక్తితో ఆ శ్రీరాముడికి కానుకను తయారు చేశాడు. బియ్యపు గింజలపై రామనామం రాయడమే కాదు, రాసిన బియ్యపు గింజలతో రాముడి చిత్రపటాన్ని తయారు చేశాడు. బియ్యపు గింజలపై తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రామనామం కనిపిస్తోంది. నమస్కారం, నా పేరు బిట్లంగి రాజేంద్ర, ముంబై. ఈ నెల 22న అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో నేను ఒకటి చిన్న బియ్యం గింజలతో శ్రీరాముడి ఒకటి ఏదో చేయాలనే కోరికతో నేను బియ్యం గింజల కళాఖండాన్ని సృష్టించాలని. అయితే శ్రీరాముని ఉడతా ఈ రెండు కాంబినేషన్ తీసుకొని ఉడత భక్తిగా అయితే దాన్ని బియ్యం గింజలతో చేయడం జరిగింది పెయింటింగ్. మళ్ళీ దాన్ని ప్రతి బియ్యం గింజ పైన శ్రీరామనామము రాయడం జరుగుతున్నది. అయితే ఇది మొత్తం పూర్తి కాలేదు, అయితే ఒక భాగం పూర్తయింది. ఇంకో ప్రక్కన అయితే అయోధ్యలో జరుగుతున్న మందిరం, ఆ మందిరాన్ని కూడా బియ్యం గింజలతో కొద్దిగా శ్రీరామ నామాలతో చేయాలని అనుకుంటున్నా. శ్రీరామ పెయింటింగ్ శ్రీరామ ఉడత భక్తిది. అయితే ప్రతి బియ్యం గింజ పైన ఇలా శ్రీరామ శ్రీరామ అని ఇట్లా మూడు లాంగ్వేజ్లు రాశాము. ఇంకా ముందు ఇక్కడ ప్రక్కన అయితే ఆ మందిరాన్ని కూడా సృష్టించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ ప్రాంతానికి చెందిన బిట్లింగు రాజేంద్ర సుమారు 2 నెలలు కష్టపడి ఈ చిత్రపటాన్ని తయారు చేశాడు. రాముడు ఉడతను నిమురుతున్న చిత్రాన్ని చూస్తే పెయింటింగ్ చేశాడా అన్నట్లు కనిపిస్తుంది. త్వరలోనే అయోధ్య మందిరాన్ని కూడా తయారు చేస్తానని రాజేంద్ర తెలిపారు.